జగన్మోహన్ రెడ్డి రివర్స్ పరిపాలన ఎలా ఉంటుందో ఇప్పటికే రాష్ట్ర ప్రజలకు త్రీ సిక్స్టీ నైన్ జియో ద్వారా బాగా అర్థమైందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రామ్ మల్లిక్ నాయుడు నిప్పులు చెరిగారు అదేవిధంగా అమరావతిలో రాజధాని నిర్మిస్తే తుఫాన్లు వస్తాయని రెడ్డి మరియు ఎమ్మెల్యేలు హేళనగా మాట్లాడారని ఆ రోజు చంద్రబాబు నాయుడు రైతులతో సఖ్యతగా ఉండి ఒక యజ్ఞంలో రైతులందరూ భాగస్వాములై రాజధాని ఏర్పాటైతే ఈ ప్రాంతం అభివృద్ది చెందుతుందని వారి వారి భూములు ప్రభుత్వానికి ఇస్తే త్రీ సిక్స్ టెన్ ద్వారా జగన్మోహన్ రెడ్డి అమరావతి భూములు ఎకరా పది కోట్ల రూపాయలకు సీఆర్టీఏ ద్వారా వేలంకి ఇవ్వటాన్ని తప్పుపడుతూ ప్రజలకు ఏమి చెబుతారని మల్లిక్ సూటిగా ప్రశ్నించారు ఎవరు చెబులు నింపడం కోసం అమరావతి భూములు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని రామ్ మల్లిక్ నాయుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారి రివర్స్ పరిపాలన ఎలా ఉంటుందో ఇప్పటికే ఈ రాష్ట్రంలో చాలా మందికి అర్థమైంది ఈరోజు జివో త్రీ సిక్స్టీ నైన్ ద్వారా మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారి రివర్స్ పరిపాలన గురించి ఒక అద్భుతమైన ఉదాహరణ ఇచ్చేలాగా జీవో త్రీ సిక్స్టీ నైన్ ఉంది ఏ అమరావతి భూములని అయితే శ్మశానంతో పోల్చారు ఏ అమరావతి భూములని అయితే ఎడారుతో పోల్చారు ఏ అమరావతి భూముల్లో కట్టడాలు అసాధ్యమన్నారు అమరావతిలో రాజధాని ఉంటే తుఫాన్లు వస్తే ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడతారు అసలు రాజధానికి అది సరైన ప్రాంతమే కాదని చెప్పి బల్ల గుద్ది వాదించిన వైసీపీ నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ప్రజలకు ఏమైనా సమాధానం చెప్తారు ఇవాళ జీవో త్రీ సిక్స్టీ నైన్ ద్వారా మీరే అదే అమరావతి భూములకి మరి ఎకరాకి పది కోట్లు విలువ కట్టి మరీ సిఆర్డిఏకి మీరు హక్కులు కల్పిస్తున్నారు వేలం వేయటానికి అంటే రాష్ట్ర ప్రభుత్వమే పది కోట్ల విలువ భూమికి కడితే మార్కెట్లో దాని విలువ ఎంత ఉంటుంది అసలు రైతులు ఈ భూముల్ని ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని కావాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటే ఓ మహా యజ్ఞాన్ని తలబెడితే రైతులందరూ దాంట్లో భాగ్యస్వాములై ఇక్కడ రాజధాని వస్తుంది ఈ ప్రాంతం అభివృద్ధి చెందుద్ది రాష్ట్రానికి ఒక రాజధాని వస్తుంది తద్వారా రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి చెంది పురోగతులతో ముందుకు సాగుద్ది అని చెప్పి ఒక నిర్ణయానికి ఇచ్చి వచ్చి ఆ రోజు ఈ భూములు ఇవ్వటం జరిగింది అంతే తప్ప ఈ భూముల్ని వేలం వేయటానికో ఈ భూముల్ని ఎవరికో తాకట పట్టి అప్పులు తీసుకోవడం కోసమో అక్కడ రైతులు ఈ భూములు ఇవ్వలేదు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసమే ఇచ్చారు కాబట్టి అమరావతి భూముల్లో ప్రతి సెంటు కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం అలాగే అమరావతి రాజధాని పరిపూర్ణంగా అక్కడ పూర్తి చేయడం కోసం ఉపయోగించాలే తప్ప ఇలా ఎవరి జోబులో నింపుకోవటం కోసం ఇలాంటి జీవో త్రీ సిక్స్టీ నైన్లు తెచ్చి అక్కడ భూములు అమ్మే ప్రయత్నం చేస్తే మాత్రం తీవ్ర పరిణామాలు తప్పవు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జివో త్రీ సిక్స్టీ నైన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము అమరావతి రైతులు ఎన్నో కష్టాలు పడి మీరు అక్కడ రాజధాని లేకుండా చేయాలనే మీ దురుద్దేశంతో పోరాడి మీ మిమ్మల్ని కూడా కోర్టుల ద్వారా న్యాయ పోరాటం ద్వారా మీ మెడలు వంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి అక్కడ రాజధాని ఆ రైతులు ఉంచుకోవడం జరిగింది ఇప్పుడు మళ్ళీ ఈ కొత్త నాటకానికి మీరు తెరలేపుతున్నారు అమరావతిలో భూములు అమ్మకూడదు అమరావతిలో భూములు అమరావతి యొక్క అభివృద్ధి కోసం అమరావతిలో రాజధాని రావటం కోసమే వాటిని వినియోగించాలి తప్ప అమ్మటానికి తాకట్టు పెట్టడానికి వీలు లేదని చెప్పి ఈ జీవోని వెంటనే ఈ త్రీ సిక్స్టీ నైన్ జీవోని వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ అలానే వెనక్కి తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను